हाई फ्रेंड्स इंतक मुंदु वीडियो लो इंटरनेट एला वर्क अवुतुंदी इंटरनेट एला मंदाक वस्तुंदो ओक वीडियो चेशानु ई वीडियो लो नेनु इंटरनेट लोनी डेटा नी ये विधंगा कैटगराइज चेशारो इप्पुडु ई वीडियो लो तेलुसुकुंदाम सो लेट्स बिगिन दिस वीडियो वेलकम टू माय चैनल फ्रेंड्स इंटरनेट डेटा ने मोत्तम थ्री कैटगरीज डिवाइड अवेंटे सर्फेस वेब डीप वेब डार्क वेब फर्स्ट इप्पुडु सर्फेस वेब अंटे एंटो तेलुसुकुंदाम मन की इंटरनेट सर्च चेयंगाने रिजल्ट चूपिंचेदी प्रतिदी कूडा सर्फेस वेब फ्रेंड्स अदि एटुवंटि डेटा अयिना कावच्चु वीडियो कावच्चु फोटो कावच्चु एदैना डाक्युमेंटरी कावच्चु ఇంకేదైనా కూడా మనకి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయగానే రిజల్ట్ గా చూపించే ప్రతి డేటా కూడా సర్ఫేస్ వెబ్ ఏ ఫ్రెండ్స్ ఈ సర్ఫేస్ వెబ్ అనేది జస్ట్ 4% మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మిగతా 96% అనేది ఈ డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ ఏ ఆక్యుపై చేస్తుంది సో ఇంకా ఇప్పుడు మనం డీప్ వెబ్ అంటే ఏందో తెలుసుకుందాము ఈ డీప్ వెబ్ అంటే ఏదైతే మనకి సర్ఫేస్ వెబ్ లో కనిపించకుండా ఉంటుందో ఆ డేటా అంతటా కూడా ఈ డీప్ వెబ్ లో ఉంటుంది ఈ డీప్ వెబ్ ఎటువంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ కి నా గూగుల్ డ్రైవ్ లో ఉండే డేటాని నేను తప్ప ఇంకెవ్వరూ యాక్సెస్ చేయలేరు దాన్ని చూడలేరు లేకపోతే నేను ఇంకెవర్కన్నా ఆ URL ని షేర్ చేస్తే వాళ్ళు మాత్రమే ఆ పర్టిక్యులర్ పర్సన్ మాత్రమే చూడగలరు ఇటువంటి డేటా అంతా కూడా ఈ డీప్ వెబ్ లోనే ఉంటుంది సో ఈ డీప్ వెబ్ లోని డేటాని యాక్సెస్ చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా కావాలి అప్పుడు మాత్రమే ఆ డీప్ వెబ్ లోని డేటాని యాక్సెస్ చేయగలుగుతారు ఇంకా ఇప్పుడు డార్క్ వెబ్ అంటే ఏంటో తెలుసుకుందాము ఈ డార్క్ వెబ్ అనేది ఒక ఇల్లీగల్ హబ్ అయిపోయింది ఎందుకంటే ఈ డార్క్ వెబ్ లో జరగని ఇల్లీగల్ యాక్టివిటీ అనేదే ఉండదు ఈ డార్క్ వెబ్ లో డ్రగ్స్ ని సేల్ చేయడం వెపన్స్ ని సేల్ చేయడం ఇంకా ఒక మనిషిని కత్తిత్తుకొని కాలు చేతులు నరికేసే లాంటి ఘోరమైన వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఈ డార్క్ వెబ్ లో ఉంటాయి ఇటువంటివన్నీ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తుంటారు సో ఇటువంటి డేటానంతా కూడా మామూలు బ్రౌజర్స్ క్రోమ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఇటువంటివేవి యాక్సెస్ చేయలేవు ఇటువంటి డేటాని యాక్సెస్ చేసేందుకు ఒక పాపులర్ బ్రౌజర్ ఉంది అదే టోర్ ఈ డార్క్ వెబ్ లోకి వెళ్ళే చాలా మంది కూడా ఈ టోర్ బ్రౌజర్ ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే ప్రతి సెకండ్ కూడా ఇది కొత్త ఐపి అడ్రస్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది సో దాని వల్ల మనల్ని ఎవరైనా ట్రేస్ అవుట్ చేయాలన్నా కొంచెం కష్టమే మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్ ఈ డార్క్ వెబ్ లో 2723 డార్క్ సైట్స్ అనేవి ఉన్నాయి ఇందులో 1500 సైట్స్ అన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించినవే మామూలుగా మనకు కనిపించే సర్ఫేస్ వెబ్ లో ఉండే సైట్స్ అన్నిటికీ .com .in .org అనే ఎక్స్టెన్షన్స్ ఉంటాయి డొమైన్స్ కి కానీ ఈ డార్క్ సైట్స్ కన్నిటికీ కూడా .onion అని ఉంటుంది ఫ్రెండ్స్ పాస్ట్ లో ఈ డార్క్ వెబ్ లో ఒక సైట్ ఉండేది దాని పేరు సిల్క్ రోడ్ ఈ వెబ్‌సైట్ లో ఓన్లీ డ్రగ్స్ మాత్రమే అమ్మేవాళ్ళు ఇది 2013 లో ఉన్నింది ఈ సిల్క్ రోడ్ ద్వారా ఎవరైతే డ్రగ్స్ ని కొంటారో వాళ్ళకి డోర్ డెలివరీ కూడా చేసేవాళ్ళంట ఈ విషయాలు సైబర్ క్రైమ్ వాళ్ళు తెలుసుకొని ఆ సిల్క్ రోడ్ యొక్క అడ్మిన్ ని అరెస్ట్ చేశారు ఈ డార్క్ వెబ్ లో ఏం కొన్నా ఏం సేల్ చేసుకున్నా ఈ కరెన్సీ అనేది మాత్రం బిట్కాయిన్స్ రూపంలో ఉండేది బిట్కాయిన్ అనేది హైలీ సెక్యూర్డ్ కరెన్సీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బిట్కాయిన్ యూస్ చేసి ఎవరైతే కొంటారో వాళ్ళ యొక్క అడ్రస్ ని హైడ్ చేస్తుంది ఇంకా ఈ బిట్కాయిన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ యొక్క అడ్రస్ ని కూడా ఇది హైడ్ చేస్తుంది సో ఈ విధంగా డార్క్ వెబ్ లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కైనా ఈ బిట్కాయిన్స్ నే ఎక్స్చేంజ్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు సో ఫ్రెండ్స్ ఈ డార్క్ వెబ్ లోకి ఎవరు కూడా అసలు విజిట్ కూడా చేయకండి ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఎందుకంటే ఈ డార్క్ వెబ్ లో అంతా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి